సహకార సంఘాలను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య పాత్ర వహిస్తున్నారని గతంలో నష్టాల బాటలో ఉన్న సహకార సంఘాలు ప్రస్తుతం లాభాల బాటలో ఉండడమే దీనికి నిదర్శనమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బొయిన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బొయిన్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేటీసీసీ బ్యాంకు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు సొంగే రవిశంకర్తో కలిసి వినోద్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. రైతులు సహకరిస్తే సహకార సంఘాలు రానున్న రోజుల్లో మరింత బలోపేతమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రత్యేక కృషి వల్ల సహకార సంఘాలు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బొయిన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కేటీసీసీ బ్యాంకు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు స్థానిక శాసనసభ్యులు సుంకే రవిశంకర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుని రానున్న 10 సంవత్సరాలకు కూడా ప్రత్యేక ప్రణాళికలను వేశారని సందర్భంగా పేర్కొన్నారు. కాగా కేటీసీసీ బ్యాంకు అభివృద్ధి చెందడంలో చైర్మన్ కొండూరు రవీంద్రరావు చేస్తున్న కృషి ఎరలేనిదని సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, స్థానిక నేతలు సర్పంచ్ కుంటి లతాశ్రీ, ఎంపీటీసీ సంబాల్ లక్ష్మీరాజం తదితరులు హాజరయ్యారు. ఎంపీటీసీ అట్లాగే గుంటి లతాశ్రీ శంకర్ గారు, సర్పంచ్ బోయినపల్లి తిరుపతి రెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల, రాజనరసింహరావు గారు, తిరుపతి రెడ్డి గారు చెప్పాను కూర్తున్నారా, తిరుమలరావు గారు వచ్చింది సార్, నాగయ్య గారు వైస్ ఎంపీపీ నాగయ్య గారు, తర్వాత లోకల్ సర్పంచ్ వచ్చింది, సర్పంచ్లు ఎంపీటీసీలు ఎవరెవరు అందరు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. తర్వాత ఈ సభ ప్రేమ్ సాగర్ రావు గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానం. ప్రేమ్ సాగర్ రావు గారు, డాక్టర్ అమిత్ గారిని కూడా వేదికపైకి చెప్పుకోవాలి. అదేవిధంగా సిరిసిల్లలో ఆనాడు 7 బ్రాంచ్లుండే, ఇవాళ 16 బ్రాంచ్లైనాయి. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజినెస్ ఆనాడు 190 కోట్లుండే, ఇవాళ 1100 కోట్లకు పోయింది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఈ రకంగా ప్రగతి మనం సాధిస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో ఇవాళ సహకార వ్యవస్థకున్న పట్టు, సహకార వ్యవస్థకున్న సంబంధాలు గ్రామీణ ప్రాంతంలో రైతాంగంతో పాటు మహిళా సోదరిమణులకు కానీ ఇతర అవసరాలకు కానీ ఇవాళ రాష్ట్ర సహకార బ్యాంక్ చేస్తున్న పనితీరు గణనీయమైన పనితీరు, అది హర్షదాయకమైన విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే దీని ఓనర్స్, దీని యజమానులం మనమే. కమర్షియల్ బ్యాంకు పోదాం మనం. కమర్షియల్ బ్యాంకులో కేవలం లావాదేవీల మట్టుకే మన సంబంధం, మేనేజర్కు కానీ ఖాతాదారుకు కానీ. ఇవాళ ఎక్కడెక్కడికెళ్ళో దూర దేశాలకు వెళ్ళి, దేశం వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్ళి దాంట్లో పనిచేసే సిబ్బంది ఉంటుంది. వానికి ఈ ప్రాంతంతోనే మమేకమై ఉండడు, సంబంధమై ఉండదు. 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాడు కాబట్టి
ఉన్నంత కాలం కేవలం వ్యాపార దృష్టితోనే వ్యాపార లావాదేవీలు లాభాల కోసమే లాభ అపేక్ష కోసమే పనిచేస్తారు తప్ప సహకరించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ ఆలోచన ఉండదు వాళ్లకు సహకార వాస్తవ సహకార వ్యవస్థలో మనవాళ్ళు కాబట్టి ఈ సంఘాలే ఈ జిల్లా బ్యాంక్ యజమానులు మనం గమనించవలసిన అవసరం ఉన్నది సంఘాలన్నీ కూడా జిల్లా బ్యాంక్ యజమానులు ఆ సంఘాల్లో ఉన్న సభ్యులు మీ ఖాతాదారులు మీరు కూడా దీని యజమాని అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు దీన్ని గుర్తించుకోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను 90% అప్పులు కేవలం వ్యవసాయం ఇచ్చేది ఆనాడు 1,000 2,000 ఇచ్చేది ఇవాళ వ్యవసాయానికి కూడా పంట రుణాలు 3 లక్షల వరకు ఇస్తున్నాం ఇతర ఇతర అవసరాలకు దాదాపు 50 లక్షల వరకు ఒక వ్యక్తికి 50 లక్షల వరకు లోన్ ఇస్తా ఉన్నాం మామూలు విషయం కాదు ఇవాళ 2,000 3,000 ఇచ్చిన బ్యాంక్ ఇలా 50 లక్షల వరకు ఒక వ్యక్తికి అప్పిచ్చే స్థాయికి ఎదిగిందంటే ఇది మన ఏ రకంగా మనం అభివృద్ధి సాధించినాం మీ ఆశీస్సులతో మీ సహకారంతో మీ దీవెనలతో కూడా ఇది సాధ్యమైన విషయం మనం గుర్తించుకోవాలి రవీంద్రన్న కొండూరు రవీంద్రరావు గారు ఉన్నారు కనుకనే ఇవాళ ఈ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ బ్యాంకులు దీని మీద ఒక రకమైనటువంటి గుర్తింపు దీన్ని చేసేటువంటి అది జరుగుతూ ఉంది అయితే పెద్దలు మాట్లాడేది ఉన్నది కనుక నేను 1 నిమిషంలో పూర్తి చేస్తాను అయితే ఒక మాటలో చెప్పిన తెలంగాణ రాష్ట్రం రాకముందు అన్యమైన బ్యాంక్ అంటే దీనిలో లోన్ తీసుకున్నప్పుడు తక్కువ తీసుకున్న వాళ్ళు ఇక కచ్చరాలతో పాటు ఎద్దులతో పాటు ఈ కిటికీలు తలుపులు కూడా ఇంట్లో బిందెలతో సహా తీసుకుపోయేటోళ్ళు అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా మళ్ళొకసారి రిపీట్ అయిందంటే కాళేశ్వర ప్రాజెక్టు వరద కాలువలో ఫుల్ నీళ్లు బంగారం అసటి పంటలు భూమికి బరువు అవుతున్నంత పంట రైతు దగ్గర బ్రహ్మాండంగా ఇవాళ డబ్బు ఉంది కనుక 100కు 100% మా అన్న రవీంద్రన్న చెప్పిన 98% కాదు 100కు 100% కడతా ఉన్నారు చాలా ఆనందం ఉన్నది రైతుల కళ్ళల్లో ఇవాళ ఆనందం ఉన్నది నాడు కన్నీళ్లుండే అన్న చాలా గర్వకారణం నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో మీరు జాతీయ అధ్యక్షులయ్యారు మా చొప్పదండి కూడా 3 సార్లు జాతీయ అవార్డు వచ్చింది చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నేనున్న సందర్భంలో 3 సార్లు అది జాతీయ అవార్డు రావడం ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడ బీహార్ ఎక్కడ గుజరాత్ ఆ రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి అధికారులు జాతీయ స్థాయి అధికారులు అక్కడికి రావడం ఎంత నన్ను ఆ వచ్చినప్పుడల్లా నేను అక్కడ పోవడం వాళ్ళని సన్మానం చేయడం మన పెద్దపల్లి 10% వాటాధనం కింద డివిడెంట్ కూడా ఇచ్చేటువంటి గొప్ప సౌకర్యం అంతేకాకుండా పంట రుణాలు గృహ రుణాలు వాహన రుణాలు ఇంతకుముందు వారు చెప్పినట్టు ఇంతేకాకుండా వీళ్ళు వ్యాపారంలో ఇంకా పెట్రోల్ పంపులు ఇతరతర వ్యాపారాలు కూడా సూపర్ మార్కెట్లు ఇట్లాంటి వ్యాపారాలు కూడా ఈ సంస్థ ద్వారా నడుస్తూ ఉన్నాయి రైతులకు 100కి 100% అప్పులు బ్రహ్మాండంగా చెల్లిస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఈ చదువుల నిమిత్తం కూడా వారి పిల్లలకు ప్రతి సంవత్సరం చొప్పదండిలో ఒక 1,313 పిల్లలకు సెలెక్ట్ చేసి ఒక్కొక్క పిల్లవానికి మరి 5,000 చొప్పున సంవత్సరానికి ఇస్తున్నటువంటి అక్కడ పరిస్థితి ప్రమాదవశాత్తు మన రైతు బీమా మన ప్రభుత్వం ఎట్లయితే ఏ కారణం చేత చనిపోయిన 5 లక్షల బీమా ఇస్తుందో అక్కడ కూడా ఆ దానిలో సభ్యుడైనంత మాత్రమే వాళ్ళకు 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా అక్కడ బ్యాంకు చెల్లిస్తూ ఉంది ఇట్లా దహన సంస్కారాలు కూడా ఏ రైతు చనిపోయినా కూడా ఆ దహన సంస్కారాలు వెంటనే 10,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి సహకార బ్యాంకులు నిజంగా దేశానికి వాళ్ళ దిక్సూచి దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘాలు నడుపుతున్నటువంటి సందర్భంలో వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల సహకార మూమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్ధృతం చేయాలనే సంకల్పంతో మేమందరం కూడా ఉన్నాం నేను ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సంఘం అధ్యక్షులు వారు తప్పనిసరిగా రానున్న రోజులపట తెలంగాణ రాష్ట్రము ఒక గొప్ప సహకార సంఘాల సమైక్యతతో ముందుకెళ్లవలసినటువంటి రాష్ట్రంగా నేను భావిస్తున్నాను మిత్రులారా కారణం ఏంటంటే ఇవాళ వ్యవసాయం సహకార సంఘం మూమెంట్లో పోకపోతే ఇది బతకదు నేను చెప్తున్నాను ఇవాళ 20 క్వింటల భూమి ఉన్నది 10 క్వింటల భూమి ఉన్నది 2 ఎకరాల భూమి ఉంది 1 ఎకరా భూమి ఉన్నది ఇవాళ 2 హెక్టార్లు అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు దాదాపు 89% మంది ఉన్న రైతులు ఇవాళ గ్రామీణ ప్రాంతాలు పట్ట నేను కళ్ళు మూసుకొని మీ ఊర్లో ఎవరు ఎవరికెంత భూమి ఉన్నది మీరే లెక్క తీయండి నేను నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు మీ ఊర్లే మా ఊర్లే ఎంతమందికి 20 ఎకరాల భూమి ఉన్నది 10 ఎకరాల భూమి ఉన్నది 5 ఎకరాల భూమి ఉన్నది 2 ఎకరాల భూమి ఉన్నది మీరే కళ్ళు మూసుకొని లెక్క తీసుకోండి ఏ
ఏ శాతం ఎంతుందో మీకు అర్థమవుతుంది. కొంతమంది పెద్ద మనుషుల పేరు మీద ఉంటుంది. ఇప్పుడు మా ఊర్లో మా నాన్న పేరు మీదనే ఉన్నది, ఎక్కువ అవపడుతుంది. కానీ నాకే 60 ఏళ్ళు వచ్చినాయి, మా తమ్మునికి వచ్చినాయి, నా కొడుకే 30 ఏళ్ళు వచ్చినాయి, 2 వానికి 25 ఏళ్ళు వచ్చినాయి. మేము అందరం మంచుకుంటే 5 ఎకరాలు 3-4 ఎకరాలు కూడా రాదు. కానీ ఇలా పానీలో మాత్రం మా నాయన చూపించదు. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో కూడా పెద్ద మనుషులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేరు మీద ఉండాలనుకుంటాం. అది కూడా మీరు ఆలోచించుకొని మీ ఊర్లో ఎవరిదో లెక్క తీసుకొని, నేను నాదే ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నా అంతే కదండి. ఇప్పుడు నా పైన మనిషి ఇంట్లో ఉన్నప్పుడు వారి పేరు మీద ఉంచుకుంటారు. నిజంగా కూడా దాన్ని అందరి పేరు మీద వచ్చేసేది ఉన్నట్టయితే నేను చెప్పేది ఏంటంటే, భూమి అనేది ఎలా చిన్న సన్నకారు చేతుల్లోకి వెళ్ళింది, మరి వ్యవసాయ రంగము మిషనరీ వైపు పోతున్నది. ఒక 20 గుంటల భూమి ఉన్నాడు, ఒక ట్రాక్టర్ కొనుక్కోగలుగుతాడా? 2 ఎకరాలలో కొనుక్కోగలుగుతాడా? పోనీ 4 ఎకరాలలో కొనుక్కుంటున్నారు కొంతమంది. కానీ ఇలా డ్రోన్ వచ్చింది, ట్రాక్టర్ వరకు ఓకే, ఇలా డ్రోన్ వచ్చింది, అదే ఇలా అందరికీ మన పురుగు మందుల పెస్టిసైడ్స్ కానివ్వండి, లేకపోతే యూరియా కానివ్వండి, ఇలా లిక్విడ్ యూరియా వచ్చింది, నానో యూరియా వచ్చింది. మరి ఒక పొలం ఇక్కడ ఉంటుంది, పక్క పొలం ఉంటుంది, మరి ఇద్దరు కలిసి పురుగు మందు కొడితేనే పురుగు పోతుంది. వీడు బాగా పైసలు ఉన్నాడు, వాడిని మడిలో పురుగు మందు కొట్టినా ఆ రోజు లేచిపోయి పక్కన దాంట్లో వాళ్తుంది, వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ వీని దగ్గర తింటుంది. పురుగుకేం తెలుసు? ఈ మళ్ళ గురించి వెళ్ళి, ఊర్ల గురించి వెళ్ళి, రాష్ట్రాల గురించి వెళ్ళి, దేశాల గురించి వెళ్ళి, ప్రపంచం గురించి తెలుసా దానికి? పురుగు అది వాళ్ళతేనే ఉంటుంది, ఏంటంటే పోతేనే ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల పట వ్యవసాయం లోపల ఎరువులకు కానివ్వండి, లేకపోతే మందులకు కానీ, ఇది పురుగు మందుల కోసం కానీ కావాల్సిన కోఆపరేటివ్ మూమెంట్ అనేది ఆదుకుంటుంది. తప్పదు అది. ఇదివరకు పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద కమతాలు ఉన్నప్పుడు నడిచింది, కానీ రానున్న రోజుల పట సహకార మూమెంట్ తప్పదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ఆ రైతు వేదికల తర్వాత రైతు బంధు కమిటీలు వేసాం. ఇంకా దాని ముందు ఒక్కొక్క పని ముందుకు వెళ్తున్నాం, దాని పునాదులు వేసి వెళ్తున్నాం. అస్సలు సంగతి ఇంకా దాంట్లో ఎట్లా వస్తుందో మీకే తెలుస్తుంది. 5000 ఎకరాలకి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని నియమించుకున్నాం మనం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ AEO పెట్టుకున్నాం. రేపు యూనివర్సిటీకి దాన్ని అనుసంధానం చేయబోతున్నాం. ప్రతి రైతు వేదికను విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేయబోతున్నాం. ఆ గ్రామం లోపల ఎక్కడ రోగం వస్తే మన అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసినాయి, పోయి దాన్ని ఫోటో కొట్టి రైతు వేదిక దగ్గర పోయి కూర్చొని కొడితే అక్కడ శాస్త్రవేత్త ఏం సంగతిని చెప్తాడో, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి దాన్ని అర్థం చేసుకుంటాడు, ఏం చెప్పాలో చెప్తాడు.